గుంటూరు సర్వజన ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేక గర్భిణీలు బాలింతలు పడుతున్న ఇబ్బందులు త్వరలోనే తొలగిపోనున్నాయి వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సహకారంతో జేజీహెచ్లో మాతా శిశు సంరక్షణ కేంద్రం భవనం నిర్మాణం కొనసాగుతోంది బ్లాక్ అయ్యే మొత్తం ఖర్చు ఎనభై ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలను జింకానా అందిస్తున్నారు గుంటూరు వైద్య కళాశాలలో చదివి ప్రముఖ వైద్యునిగా ఎదిగిన డాక్టర్ నోతక్కి వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన కుటుంబం రెండు కోట్లు విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చింది గుంటూరు సర్వజన ఆస్పత్రికి జిల్లా నుంచే కాకుండా ప్రకాశం ఉమ్మడి కృష్ణ ఏలూరు జిల్లాల నుంచి ప్రజలు వైద్య సేవల కోసం వస్తుంటారు రోజూ వేలాదిగా వచ్చే రోగుల కోసం పూర్తి స్థాయిలో సౌకర్యాలు మాత్రం ఉండటం లేదు ముఖ్యంగా ప్రసూతి వార్డులో ఒకే పడకపై ఇద్దరు బాలింతలు ఉండాల్సిన దుస్థితి నెలకొంది దీంతో శస్త్రచికిత్స కాన్పులు జరిగిన వారైతే పసికందులు సహా ఒకే పడకపై ఇద్దరు పడుకోలేక అవస్థలు పడుతున్నారు వీటన్నింటిపై రెండు పేల పద్దెనిమిదిలో ఈటీవీలో వచ్చిన కథనంపై గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు స్పందించారు పునర్జన్మ వంటి ప్రసూతి వేదనను తట్టుకుని బిడ్డలకు జన్మనిచ్చే మాతృమూర్తుల ఇబ్బందులు చూసి తమవంతు సహకారం అందించాలని ముందుకొచ్చారు ఉత్తర అమెరికాలో స్థిరపడిన గుంటూరు వైద్య కళాశాల విద్యార్థుల సంఘం జింకాన తరపున సమావేశమై మాతా శిశు సంరక్షణ కేంద్రం భవనం నిర్మించాలని నిర్ణయించారు ప్రభుత్వం ముప్పై కోట్లు జింకానా ముప్పై కోట్లు భరించే విధంగా రెండు పంతొమ్మిది ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరింది పనులు ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టు నిలిచిపోయింది ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న గుత్తేదారు ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షల నిర్మాణ పనులు చేసి నిలిపివేశారు వరకు ప్రాజెక్టు అలాగే ఆగిపోయింది దీంతో జింకానా సభ్యులే ప్రాజెక్టు మొత్తం చేపడతామని ప్రకటించారు జింకానా తరపున అప్పటికే కోట్ల ఉండగా మరో విరాళం ప్రకటించారు ఇందులో గవిని ఉమాదేవి తన భర్త కానూరి రామచంద్రరావు పేరున సుమారు ఇరవై రెండు కోట్లు ఇచ్చారు దీంతో ఈ కేంద్రానికి కానూరి రామచంద్రరావు జింకానా మాతా శిశు సంరక్షణ కేంద్రంగా పేరు పెట్టాలని నిర్ణయించారు పనులు ప్రారంభమయ్యాయి ఇప్పుడు జీఎంసీ పూర్వ విద్యార్థి డాక్టర్ నూతక్కి వెంకటేశ్వరరావు పేరిట ఆయన కుమార్తె బీనా అల్లుడు డాక్టర్ తాతినేని గోపాలరావు రెండు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు వీరిద్దరూ జీఎంసీలో చదువుకున్నారు ప్రస్తుతం మాతా శిశు సంరక్షణ కేంద్రం పనులు వేగంగా జరుగుతున్నాయి రెండు లక్షల అరవై తొమ్మిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీప్లస్ ఫైవ్ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు ఇందులో ప్రసూతి స్త్రీ వ్యాధుల చికిత్స విభాగానికి మూడు వందల పడకలు చిన్నపిల్లల విభాగానికి రెండు వందల పడకలు పీఐసీయు ఇరవై ఏడు పడకలు ఎస్ఐసీయు ముప్పై పడకలు ఎన్ఐసియుకు నలభై పడకలు కేటాయించారు బోధనా నిపుణులకు ముప్పై గదులు ఒకేసారి మూడు వందల మంది వైద్య విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు వీలుగా సమావేశ మందిరం ఏర్పాటు చేయనున్నారు సర్వజనాస్పత్రిలో ప్రస్తుతం అన్ని విభాగాల్లో పన్నెండు వందల పడకలున్నాయి అదనంగా మరో ఐదు వందల తొంభై ఏడు పడకలు సమకూరనున్నాయి ఈ కేంద్రం నిర్మాణానికి మొదట అరవై ఐదు కోట్లు మాత్రమే ప్రతిపాదించారు ఆ తర్వాత అది డెబ్బై ఐదు కోట్లకు చేరింది ఈ ప్రాజెక్టు పూర్తయి అందులో ఇతర సౌకర్యాలు పరికరాలు ఏర్పాటు చేసే సమయానికి వంద కోట్లకు చేరవచ్చని భావిస్తున్నారు అందుకే పూర్వ విద్యార్థులంతా తలోచేయి వేస్తున్నారు నూతక్కి వెంకటేశ్వరరావు తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు విరాళాన్ని అందజేయనున్నారు తాము చదువుకుని వైద్య పరిజ్ఞానం నేర్చుకున్న సంస్థ రుణం తీర్చుకోవటంతో పాటు పేద ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని వారు చెబుతున్నారు నాన్నగారు గుంటూరు కాలేజీలోనూ హాస్పిటల్లోనూ హాస్పిటల్లోను పనిచేయటం వలన మాకు కూడా గుంటూరు తోటి చాలా మంచి అనుబంధం ఉంది దాని కోసం అని చెప్పేసి ఆయన మాకు ఇచ్చిన దానికి మా సంతోషంగా మేము ఆయనకి ఇష్టమైన పని ఏదైనా చెయ్యాలని అనుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఇది జిమ్ఖానా వాళ్ళు ఇక్కడికి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎప్పటి నుంచో వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు అలాగే మేము సంతోషంగా ఇస్తున్నాము ఇద్దరిద్దరు తల్లులు ఒక బెడ్ మీద పడుకోవటం అనేది చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది దానికోసం వైద్య విద్య ఈ రెండు ఇంపార్టెంట్ కదా ఎందుకని వైద్యం అనేది నిజంగా సిక్ అయినాడికి తెలుస్తుంది ఎంత బాధ ఎంత ఇది దీని ద్వారా సొసైటీకి సర్వీస్ చేసినట్టే అనేక ద్వారా నేను అయితే అనుకుంటున్నాను రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఈ మధ్యన నేను ఈటీవీలో చూశాను పదిహేను వందల మంది ఆదిలాబాద్ జిల్లాలో మూడు లాంగ్వేజెస్ లో ఒక స్కూల్ చేస్తున్నారు పదిహేను వందల మందికి రెండు టాయిలెట్స్ నాకు మనసులో వచ్చింది ఇంతవరకు నా భార్య కూడా చెప్పలేదు రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి ప్రతి స్కూల్ కి వెళ్ళి ఇంకో రెండు నాలుగు టాయిలెట్స్ ఫిఫ్టీ మెంబర్స్ ఒక టాయిలెట్ ఇట్ సంథింగ్ లైక్ దాట్ చేయాలని నా మనసులో ఉంది చేద్దామని అనుకుంటున్నా మనం ఉన్న దాంట్లో కొంత ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అది ఇవ్వటం అనేది ఒక ప్లెజర్ అండి అది ఒక అనుభవం ఆ ప్లెజర్ ఇస్తే కానీ తెలియదు ఆ రిజల్ట్ చూసినప్పుడు ఎంతో సంతోషం వస్తుంది మీకు